సజన్ మీడియాకు స్వాగతం. వలస కార్మికుల దిక్కులేని పక్షుల ఆధార్ కార్డుకు తప్ప ఆధారణకు నోచుకొని బ్రతుకుల కరోనా లాక్ డౌన్ లో పట్టణాలను వదిలి సొంత ఊరికి బయలుదేరిన వలస కార్మికుల కష్టాలు గత కొద్ది రోజులుగా చూస్తున్నాం. దిక్కులేని పక్షులు ఎన్నో మార్గాన్ని ఎంచుకొని బయలుదేరాయి. ఆ పక్షుల గూటికి చేరినవి ఎన్నో, మార్గమధ్యమన జీవితాలను సాధించినవి ఎన్నో. వారిని ఆదుకోవడానికి ఏ దేవుడు రాలేదు, ఏ నాయకుడు రాలేదు. వారిపై ఎందుకు ఇంత వివక్ష? అదేనండి వలస కార్మికులు. వీళ్ళు జన్మించింది ఒక తల్లిగా, వీళ్ళు భారతమాత బిడ్డలే. ఎక్కడో దూర దేశాన నివసించే వారి బాధలు, వారి ఆర్తనాదాలే వినబడతాయి. మీ కళ్ళ ముందు నడవచ్చుకుంటూ వెళ్తూ తనువు చాలించే అభాగ్యులు కనపడటం లేదా? నడిచి నడిచి శరీరంలో సత్తువ లేక గొంతులో ఊపిరి గాలిలోనే కలిసిన ప్రాణాలెన్నో. ఎక్కడో ఒక్క దగ్గర వారిని దగ్గరికి తీసిన వారే దేవుడిగా భావించి బ్రతుకు బండిని హైవే పైన లాగుతున్న కార్మికుల బాధలు, వారి ఆకలి కేకలు గుర్తు రావడం లేదా? చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు రోజులు రోజులు నడుస్తూ ఇంకా తమ గమ్యాలకు చేరని వారు ఎందరో. గుడిగుడి అడుగులేస్తూ ఆడుకునే ప్రాయంలో పరుగులతో ప్రయాణం. ఆ చిన్నారులు, అమ్మా మనం ఇంకా ఎంత దూరం ఇలా నడుస్తూ వెళ్లాలంటే ఆ తల్లికి ఏం చెప్పాలో అర్థం కాక చందమామ కథలో వినిపించే ప్రతి ఊరు మనదే అని చెప్పేది. లేత పాదాలు నడవలేక అలసిపోయాయి. వీరి కోసం వీరి సొంత ఊర్లో ఎదురు చూసే చూపులు, కంటికి నిధుల లేకుండా పులిమేరలో కాపల తమ బిడ్డలు ఎప్పుడు వస్తారో అని గడప ముందు కన్న తల్లి పడిగాలు. ఎందుకు వీరి బ్రతుకులు ఏ ప్రభుత్వానికి పట్టడం లేదు? తారు రోడ్డు మీద నడిచి నడిచి వారి కాళ్ళు బీటలు పారి భూమిలా మారాయి. పాదరచ్చలు కూడా వారికి సేవ చేయలేక మార్గ మధ్యనే ఇక సెలవని చెప్పాయి. వారి చేతులు ఆకాశాన్ని అర్పిస్తున్నాయి. దేవుడా, మమ్మల్ని ఆదుకునే నాథుడే లేడా అని. మేము ఎవరికి ఎలాంటి కష్టాన్ని తలపెట్టలేదు, మాకు ఎందుకు ఈ కష్టం, మేము చేసిన నేరమేంటి అని ప్రతిరోజు ప్రతి క్షణం వారు పడే ఆవేదన వర్ణనాతీతం. వందల మైళ్ళు నడవలేక కన్న బిడ్డల్ని వదిలి కాటికి పోయిన వాళ్ళు ఎందరో. ఏమిటి ఈ విపరీత చర్య? ఎందుకు మనసులో మానవత్వం మంటగలిసిందా? మనిషి అనే పదాన్ని మర్చిపోయారా? వలస కార్మికుల కష్టాలు అర్థం చేసుకుని వారిని ఆదుకున్న వారికి మా ఛానల్ ద్వారా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. ఇకనైనా ఇంకా నడిచి వెళ్లే కార్మికులను వారి గమ్యాలకు చేరవేయాలని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకున్న వారే నిజమైన దేవుడు.